ఈనాడు అలియాస్ కొనాడు అనేటటువంటి పత్రికలో రామోజీరావు అలియాస్ డ్రామోజీరావు రాసినటువంటి రోత రాతలు ఈ రోజు పచ్చి అబద్ధాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిరంతరం విషం జిమ్ముతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులేని అని చెప్పి రుణకంటుడు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి అబద్ధాలను పదే పదే జనాల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు అనేటటువంటి అతనికి రాజకీయ వ్యభిచారిలాగా రాజకీయ వ్యభిచారణల చేస్తూ ఓ పత్రిక అనేటటువంటి ముసుగులో జర్నలిజం చేయాలన్నటువంటి అతను వ్యభిచారం చేస్తా తెలుగుదేశం కోసం అద్దమైనటువంటి నీచమైనటువంటి రాతలు రాస్తున్నటువంటి పరిస్థితి రామోజీరావు నేను అడుగుతా ఉన్నా నిన్ను ఎవడయ్యా 10 లక్షల కోట్ల అప్పైంది నీ బోకనాడలో రాసావు కదా 10 లక్షల కోట్ల రూపాయలు డేట్లతో సహా ప్రకటించు ఎక్కడెక్కడ అప్పులు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అయినాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మన నవంబర్ 30, 2023 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 4,42,000 కోట్ల రూపాయలు పార్లమెంట్ లో కూడా పదే పదే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 4,40,000 కోట్ల రూపాయలు అని చెప్పినా కూడా నీకు కళ్ళు కనపడవు ఈ వయసులో నీకు వినపడదు నీ ఇష్టం ఉన్నట్టుగా బోకు రాతలు మాత్రం రాస్తా ఉంటావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 1,34,000 కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 1,34,000 కోట్లు 3,29,000 కోట్లు చేశాడు మేము ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళలో 3,29,000 కోట్ల నుంచి 4,42,000 కోట్లు అయ్యింది అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 19.55% పెరిగింది అప్పుల శాతం అనేది మేము ఈ రోజు వచ్చిన తర్వాత అది 15.30% తగ్గించాం ఈ రోజు దేశంలో అప్పుల్లో ఏదైతే మనం ఆరోప స్థానంలో ఉన్నాం మనకంటే ముందు 5 రాష్ట్రాలు అప్పుల్లో ఎక్కువ ఉన్నాయి కానీ ఈ దేశంలో ఏపీ అప్పుల్లో టాప్ ఉందని చెప్పి నీ పిచ్చి పత్రికలో పిచ్చి పిచ్చి రాతలు రాస్తా ఉంటావు దాని పేరు ఈనాడు కాదు అదొక పిచ్చినాడు అదొక బోకునాడు ఇలాంటి దినపత్రికలు దయచేసి చదవద్దని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటే ఓచుకోలేనటువంటి ఈ తెలంగాణలో ఉండేటటువంటి ఈ నాన్ లోకల్ గాళ్ళు రామోజీరావు అవ్వచ్చు రాధాకృష్ణ అవ్వచ్చు ఆ టీవీ 5 నాయుడు అవ్వచ్చు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు లేదు వీళ్ళుండేది కంప్లీట్ తెలంగాణ వీళ్ళ మొత్తం వ్యాపారాలు అక్కడే వీళ్ళకి సంబంధించిన ఓటు హక్కు ఆధార్ కార్డు వీళ్ళ అడ్రస్ ప్రూఫ్లు అన్ని అక్కడే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అడుక్కుందని చెప్పి గాలి రాతలు రాసేటటువంటి వాళ్ళని దయచేసి నమ్మొద్దని మాత్రం చెప్పదలుచుకున్నాం